బాలకృష్ణ గారు సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ చేసుకుంటాడు ఆయన సినిమాలు? పాటలకేమో మలేషియా, బయటలకేమో హాంకాంగ్, ఏ ఒక్కో సీన్కు ఒక చోట పోతూ ఉంటాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. హైదరాబాద్లో మకం ఉండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆ షూటింగ్ల కోసం వివిధ దేశాలు తిరిగి వచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన మాట్లాడుతుంటే నవ్వుకుంటారు, ఆయన కార్యకర్తల నాయకులు కూడా నవ్వుకుంటారంటే ఏయ్ సీరియస్, నేను చెప్పే ఏం చెబుతున్నాడు, ఈయన దేన్ని కామెడీగా తీసుకోవాలో, ఈయన చెప్పినవి ఏది సీరియస్గా తీసుకోవాలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి బాలకృష్ణ గారు ఆటలో అట్టుకెళ్ళాడు చిన్నపిల్లడు, వాళ్ళ బావగారు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకుంటూ ఉంటాడు. ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి మైండ్ చేయడం చాలా కాలం అండి, తెలుగా మీకు తెలియదా? మీరు ఎప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేయలేదా? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడు. నిన్న మా విజయసాయి రెడ్డి గారు వైజాగ్కి సేనని చూడన్నాడు. చంద్రబాబు నాయుడు పట్టించు చెప్పేటువంటి మాటలు ఎవడో పట్టించుకోడు. కాకపోతే మహానుభావుడు ఇంటినాగారు చెప్పిన మాటలో ప్రజలు మర్చిపోరు. ఇంటినాగారు ఏం చెప్పాడు? జామాత దశమగ్రహం అంటే ఆయన చెప్పింది నాకు అల్లుడు రూపంలో శనిగ్రహం. వీడు చంద్రబాబు నాయుడు వచ్చాడు నన్ను వదిలి ఇప్పుడు నాకు వెన్నుపోటు పడిచి ఈ రాష్ట్రానికి శనిగాడిలాగా పట్టాడు పీడిస్తాడని చెప్పాడు. పెద్ద ఆయన మహానుభావుడు, ఊరికనే చెప్పరు. ఎన్టీ రామారావు చెప్పిన మాటలు నేను విశ్వసిస్తా, ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రానికి బట్టి నిష్ట దరిద్రుడు శనిగాడు ఎవడున్నంటే వాడే చంద్రబాబు నాయుడు. శనిగ్రహాన్ని సందర్శించుకోవాలంటే రోజు చంద్రబాబు నాయుడు బొమ్మ ఒకటి పెట్టుకుంటే దాన్ని పూజలు చేస్తే శనిగ్రహానికి పూజలు చేసినట్టే. ఈ రాష్ట్రంలో శని పట్టి కొంతమంది తెలుగుదేశం పార్టీలో నాయకులు తిరుగుతున్నారు. నేను అడిగాను ఇందిరా బాబు శనిగాడితే అంటే మాకు శని వదలాలంటే ఈ దరిద్రుడు బొమ్మ పెట్టుకుని మేము పూజలు చేస్తే మాకు వదులుతాయని చెబుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాడితే బాగుంటుంది. వయసు వచ్చింది బుద్ధిరాల, A1 అంటాడు, A2 అంటాడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తున్నాడు అంటాడు. ఈరోజు అక్కడికి వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నేను అసలు భయపడను అంటాడు. తమ్ముళ్ళు పోరాటం చేయాలో వద్దా అంటాడు. ఈ సౌట సన్నాసిన నమ్ముకుని ఎవడన్నా వస్తాడా? మోడీ గురించి ఒక మాట అంటాడు, లేకపోతే ఎత్తి బొక్కలు వేస్తారని చెప్పి భయపడి సస్తాడు. ఇటువంటి సన్నాసి మాటలు చెప్పడం తప్పించి చంద్రబాబు నాయుడికి మైండ్ చెడిపోయి చంద్రబాబు నాయుడికి పిచ్చెక్కి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఆ పెద్దిరెడ్డి గారి దెబ్బకి కుప్పంలో పంచాయతీల దెబ్బకి చిన్న మెదడు చితికిపోయి చాలా కాలం అయింది. కాబట్టి అటువంటి పిచ్చివాడు వేసేటువంటి క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పమని మనం అడగొద్దు. బాలకృష్ణ, ఈరోజు హిందూపూర్లో ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వీడియో గేమ్స్ ఆడుకుంటారు, అక్కడ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాలు చేసుకుంటూ ఉంటాడు, ఎక్కడ చేసుకుంటాడు ఆయన సినిమాలు? పాటలకేమో మలేషియా, బయటలకేమో హాంకాంగ్, ఏ ఒక్కో సీన్కు ఒక చోట పోతూ ఉంటాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. హైదరాబాద్లో మకం ఉండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆ షూటింగ్ల కోసం వివిధ దేశాలు తిరిగి వచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన మాట్లాడుతుంటే నవ్వుకుంటారు, ఆయన కార్యకర్తల నాయకులు కూడా నవ్వుకుంటారంటే ఏయ్ సీరియస్, నేను చెప్పే ఏం చెబుతున్నాడు, ఈయన దేన్ని కామెడీగా తీసుకోవాలో, ఈయన చెప్పినవి ఏది సీరియస్గా తీసుకోవాలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి బాలకృష్ణ గారు ఆటలో అట్టుకెళ్ళాడు చిన్నపిల్లడు, వాళ్ళ బావగారు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకుంటూ ఉంటాడు. ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.